హలో ఎవ్రీవన్, ఈ వీడియో లెక్చర్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్ని అయితే చూడబోతున్నాం. అయితే ఈ సిలబస్ 23-24 అకాడమిక్ ఇయర్లో కొత్తగా వచ్చినటువంటి సిలబస్. అయితే ఈ సిలబస్కి సంబంధించి మనకు ఏ టాపిక్స్ ఇచ్చారో చూద్దాం. ఓవరాల్గా ఈ సిలబస్ పైన ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి 70 మార్క్స్కి అయితే అడగబోతున్నారు. ఇక్కడ మనకు రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ సెమిస్టర్లో లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఇక్కడ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి ఇక్కడ లిటరేచర్ పార్ట్ కూడా ఉండబోతుంది. లెసన్స్ లిటరేచర్ పరంగా ఏమున్నాయి, స్కిల్స్ పరంగా ఏమిచ్చారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. యూనిట్ 1కి సంబంధించి ఒకే ఒక పోయమ్ అయితే ఇచ్చాడు. ఆ పోయమ్ వచ్చేసి యులిసెస్. స్కిల్స్ పరంగా చూస్తే వొకాబులరీ, కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చాడు, కొలొకేషన్స్ ఇచ్చాడు. మరి స్కిల్స్కి సంబంధించి ఇక్కడ 3 అంశాలు ఇస్తే లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోయిట్రీకి సంబంధించి ఒకే లెసన్ అయితే ఇచ్చాడు. యులిసిస్ అనేటువంటి పోయము రిటన్ బై ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. యూనిట్ 2కి సంబంధించి ప్రోజ్ లెసన్ ఒకటి ఇచ్చాడు, నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ ఒకటి ఇచ్చాడు, మరి స్కిల్స్కి సంబంధించి ఒక అంశం ఇచ్చాడు. ప్రోజ్ విషయానికి వస్తే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ హవ్ మేడ్ బై ఏజీ క్రోనెన్, ఈ లెసన్ ఇక్కడ చదవబోతున్నారు. నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్కి సంబంధించి ఫ్లోరెన్స్ నైటింగేల్, అబ్రార్ మోహసిన్, ఈ 2 లెసన్స్ లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. మరి స్కిల్స్ పరంగా రీడింగ్ స్కిల్స్ అయిన స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూనిట్ 3 చూద్దాం. ఇక్కడ ఒక ప్రోజ్ లెసను, ఒక పోయట్రీ లెసను, అలాగే స్కిల్స్ కూడా ఉండబోతున్నాయి. ప్రోజ్ లెసన్కి సంబంధించి ద నైట్ ట్రైన్ అట్ డయోలీ బై రస్కిన్ బాండ్, పోయట్రీకి సంబంధించి స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నోయీ ఈవినింగ్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. మరి స్కిల్స్ పరంగా చూస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇక్కడ టాప్ డౌన్ బాటమ్ అప్ అప్రోచ్ అండ్ స్కీమా థియరీస్ అయితే ఇచ్చాడు. అలాగే నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, ఇక్కడ డిఫరెన్సెస్ చూడాలి. స్కిల్స్ పరంగా ఇక్కడ రీడింగ్ స్కిల్స్ పైన అడిగాడు. ఒకటేమో రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇంకొకటేమో నోట్ మేకింగ్, నోట్ టేకింగ్. 4th యూనిట్ చూస్తే మనకు పోయట్రీ ఒకటి ఇచ్చాడు. అంటే లిటరేచర్ పార్ట్కి సంబంధించి పోయట్రీలో ఒక పోయమ్ ఉంది, నైట్ ఆఫ్ ద స్కార్పియన్, రిటన్ బై నిస్సిమ్ ఎజికిల్. మరి ఇది మనకు యూనిట్ 4లో ఉన్నటువంటి పోయమ్. స్కిల్స్ పరంగా చూస్తే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్, నోటీసెస్, అజెండాస్ అండ్ మినిట్స్, ఇవి 2 కూడా రైటింగ్ స్కిల్స్కి అయితే వస్తాయి. మరి యూనిట్ 5లో నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ ఒకటి ఇచ్చాడు, అది అన్ ఆస్ట్రాలజర్స్ డే బై ఆర్కే నారాయణ్. ఇక్కడ లిటరేచర్కి సంబంధించి ఒక లెసన్ అయితే మనం చూడబోతున్నాం. మరి స్కిల్స్కి సంబంధించి రిటర్న్ స్కిల్స్లో భాగంగా 3 అయితే ఇచ్చాడు. కరికులం విటే అండ్ రెజ్యూమే, లెటర్స్, ఈ కరస్పాండెన్స్, ఇది మనకు ఓవరాల్ సిలబస్. ఈ సిలబస్ను బేస్ చేసి మనకు ఫైనల్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో సిలబస్ ముందుగా ఐడియా ఉండాలి. సిలబస్ ఐడియా ఉంటే మనకు లెసన్ వైజ్ అనేటువంటిది చాలా క్లారిటీ ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని మీరు భావించినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.